ఈ వీడియోలో బరువు తగ్గాలి అంటే కొన్ని ఆసనాలు, కొన్ని సీక్వెన్సెస్ మనకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ప్రతిరోజు చేయవలసిన సీక్వెన్స్ ప్రాక్టీసెస్ అన్నమాట. ఇలాంటి యోగా రెగ్యులర్గా చేస్తూ ఉన్నారంటే మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంచ్ లాస్ కనిపిస్తుంది, ఫ్యాట్ లాస్ అనేది చాలా బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. దీంతోపాటుగా ఇప్పుడు మనం సమ్మర్లో ఉన్నాం, మెటబాలిజం అనేది ఎక్కువ ఉంటుంది, వాటర్ బాగా తీసుకుంటూ ఉంటాం, ఆయిలీ ఫుడ్ని మనమే అవాయిడ్ చేసేస్తూ ఉంటాం. శరీరాన్ని చల్లబరచడానికి మజ్జిగ తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు తీసుకోవడం, సజ్జా సీడ్స్ తీసుకోవడం, ఇలాంటివి హెల్దీ హ్యాబిట్స్ ఎక్కువ మన మనసు చాలా సాటిస్ఫైగా తీసుకునే ఒక మంచి సీజన్ ఈ వేసవికాలం అన్నమాట. సో ఈ వేసవికాలంలో మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపించబోయే ప్రాక్టీసెస్, యోగా ప్రాక్టీసెస్ కనుక చేస్తూ ఉన్నారనుకోండి, మీరు బరువు తగ్గడము, ఫిట్గా ఉండడము చాలా ఈజీగా అయిపోతుంది. చేద్దామా? చూడండి, కాళ్ళ మధ్యలో ఇలా గ్యాప్ తీసుకోండి, కంఫర్టబుల్ గ్యాప్ తీసుకోండి, హ్యాండ్స్ని ఇలా ఇంటర్లాక్ చేసుకోండి. టేక్ ఎ లాంగ్ బ్రీత్, మెల్లగా రైట్ సైడ్కి ట్విస్ట్ చేసి అప్పర్ బాడీని రైట్ బ్యాక్కి, దెన్ లెఫ్ట్, స్లోగానే చేయండి. ఎగ్జేల్ రైట్, ఎగ్జేల్ లెఫ్ట్, సెంటర్కి వచ్చినప్పుడు ఇన్హేల్, ఎగ్జేల్, ఇలా నీట్గా తీసుకోవాలి. ఎగ్జేల్ లెఫ్ట్, ఎగ్జేల్ రైట్, ఎగ్జేల్ లెఫ్ట్. పాదాన్ని గమనించండి, చక్కగా నేను పాదాన్ని ట్విస్ట్ చేస్తూ మూవ్ చేస్తూ మూమెంట్ అనేది, నడుము మూమెంట్ అనేది చేస్తున్నాను. ఇలా ఒక 10 times నుంచి ఒక 20 times ప్రాక్టీస్ చేసేసేయండి. తర్వాత చూడండి, కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ ఉంచుకోండి, ఎల్బోస్ని ఇలా లాక్ చేసుకుంటాం. ఇలా ముందుకు వచ్చి రొటేషన్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఇలా క్లాక్ వైజ్ ఒక 6 times, తర్వాత యాంటీ క్లాక్ వైజ్. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఇలా ఒక 6 times ఈ ప్రాక్టీస్ చేసేసేయండి. చక్కగా బ్యాక్ లెగ్ మజిల్స్ అంతా కూడా చక్కగా స్ట్రెచెస్ వస్తాయి. తర్వాత లాక్ చేసుకొని ఇలా ముందుకి మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8. తర్వాత బాగా కిందకి ఇలా మూమెంట్ ఇవ్వండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. తర్వాత హ్యాండ్స్ని కింద పెట్టుకొని కాళ్ళ మధ్యలో గ్యాప్ పెంచుకొని చూడండి, స్లోగా నీస్ డౌన్ చేయండి. ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్ చేసి ఇలా మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. ఇన్హేల్ అప్, ఇంకొకసారి నీట్గా రిలాక్సింగ్గా. 1, 2, 3, 4, 5, 6. ఇన్హేల్ అప్, డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ పైకి, మళ్ళీ సైడ్కి వచ్చేద్దాం. టేక్ ఎ లాంగ్ బ్రీత్, బ్రీత్ అవుట్, మెల్లగా రైట్ ఫుట్ని రైట్ సైడ్కి స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేద్దాం. నీ అనేది 90 degrees ఇలా చక్కగా ఉండాలి. ఇలా స్ట్రెచ్ చేసి ఉన్నారనుకోండి మనకు ఆ థై మీద స్ట్రెచ్ అనేది తగ్గిపోతుంది. స్లోగా మెల్లగా నీని ఇలా పుష్ చేస్తుంటే నీ చుట్టూ ఉన్న నర్వ్స్ అంతా కూడా చక్కగా స్ట్రెచ్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, నీ పెయిన్స్ కూడా రాదు. హ్యాండ్స్ని షోల్డర్ లెవెల్లో ఉంచుకోండి, అప్పర్ బాడీని చక్కగా పైకి స్ట్రెచ్ చేసుకోండి. ఒక చిన్న స్మైల్ తోటి మెయింటైన్ చేయండి. డీప్ బ్రీతింగ్స్, 2, 4, 6, 8, 10 and 12. స్లోగా సైడ్ బెండింగ్. 2, 4, 6, 8, 10 and 12. ఇన్హేల్ సెంటర్, స్లోగా రైట్ హ్యాండ్ని కిందకి, లెఫ్ట్ హ్యాండ్ని పైకి. నీ మాత్రం అలానే పుష్ చేసి ఉండాలి. కంప్లీట్గా మనకి టో నుంచి హిప్ జాయింట్ అండ్ ఫింగర్ టిప్ వరకు స్ట్రెచ్ అనేది వస్తూ ఉంటుంది. 2, 4, 6, 8,
10 అండ్ 12. ఇన్హేల్ సెంటర్ మెల్లగా రైట్ లెగ్ని రిలీజ్ చేసి తర్వాత లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లెగ్ పుష్ చేసి మెయింటైన్ చేయండి. 2 4 6 8 డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ పోస్చర్లో మనకు ఎక్కడెక్కడ స్ట్రెచ్ వస్తోంది గమనిస్తూ, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ జరుగుతోంది, స్ట్రెచ్ ఎక్కడ ఫీల్ అవుతున్నామో అబ్జర్వ్ చేస్తూ పోస్చర్ని ఎంజాయ్ చేస్తూ యోగా చేయాలి. తర్వాత సైడ్స్ 2 4 6 8 10 and 12. ఇన్హేల్ సెంటర్, తర్వాత స్లోగా లెఫ్ట్ హ్యాండ్ డౌన్ రైట్ హ్యాండ్ డౌన్. 2 4 6 8 10 and 12. ఇన్హేల్ స్లోలీ సెంటర్, మెల్లగా లెగ్స్ని స్లోగా దగ్గరికి తీసుకోండి, తర్వాత లెగ్స్ని బాగా షేక్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్, ఒకసారి హిప్ రొటేషన్ చేద్దాం. 1 2 3 రివర్స్. 3 2 1 ఇంతే. ఈ సీక్వెన్స్ని 2 టైమ్స్ నుంచి 6 టైమ్స్ గ్యాప్ ఇవ్వండి, ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తూ ఉన్నారనుకోండి ఫ్యాట్ లాస్ చాలా ఈజీగా అవుతుంది, ఇంచ్ లాస్ బాగా తెలుస్తుంది, థై ఫ్యాట్ బాగా తగ్గుతుంది. చాలామంది నాకు చెప్తూ ఉంటారు, మేడం నేను బిఫోర్ డెలివరీ చాలా స్లిమ్గా ఉన్నాను, ఆఫ్టర్ డెలివరీ పొట్ట థైస్ బాగా పెరిగిపోయాయి మేడం అని. బేబీకి ఫీడింగ్ ఉంది, నేను ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది మేడం, ఖచ్చితంగా తీసుకోవాలి కూడా. మంచి ఫుడ్ తీసుకుంటూనే మనం యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, డెలివరీ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అనుకోండి, ఒక 3 మంత్స్ నుంచి 4 మంత్స్ తర్వాత మనము యోగా ప్రాక్టీస్ కంటిన్యూ చేసి చేయొచ్చు. లేదా సిజరీన్ అయిందనుకోండి, సిసెక్షన్ అయిన వాళ్ళైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకొని 6 మంత్స్ తర్వాత చాలా హ్యాపీగా మనం ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసేసేయచ్చు.